హలో గైస్ ఈరోజు మన టాపిక్ పేరు యూరోపా ఈ యూరోపా అనేది మన జూపిటరు యొక్క చంద్రుడు అనమాట ఈ ఈ జూపిటర్కి మన జూపిటర్కి దాదాపు డెబ్భై తొమ్మిది చంద్రులు ఉన్నారు ఆ చంద్రుల్లో ఇది ఒక చంద్రుడు అనమాట ఈ యూరోపా చంద్రుడిని ఎంచుకోవడానికి ఈరోజు ఈ యూరోపాలోని నీరు మన భూమిపైన లభించే మొత్తం వాటర్ బాడీస్ అంటే అన్ని సముద్రాలు నదులు అన్నీ కలిపితే మొత్తానికి యూరోపాలో ఈ మూన్లో దాదాపు రెండు రెట్లు పైన ఉన్నాయి అన్నమాట సో అందుకని ఇది చాలా ఇంట్రెస్టింగ్ చంద్రుడు మరియు ఈ యూరోపా యొక్క అంతర్భాగంలో దాదాపు మన భూమి టైప్లోనే నికెల్ ఐరన్ సిలికాతోని నిం నిండబడి ఉండే అది ఒక ప్రత్యేకమైనది ఎందుకు ఈ ప్రత్యేకత అంటే ఈ నికెల్ ఐరన్ ఉన్న చోటల్లా కొద్దిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నది వాటికి సో దానికి ఉండటం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం వల్ల ఈ ఏలియన్స్ కానీ అంటే గ్రహాంత జీవులు కానీ నివసించే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట అందుకని రీసెర్చర్స్ ఈ యూరోపా మూన్ పైన చాలా రీసెర్చ్ చేస్తున్నారు ఇంకొక మన సోలార్ సిస్టంలోనే మూడు ఉన్నాయి ఇలాంటివి ఒకటి మన భూమి అయితే ఇంకొకటి యూరప్ప ఇంకొకటి సాట్రాన్ మూను ఆ సాట్రాన్ మూన్ కూడా దాదాపు యూరోపా టై టైప్లో ఉన్నాయి మరియు యూరోపా పైన దాదాపు గడ్డగట్టిన ఐస్ స్టోన్ ఉన్నది ఐస్ ఎంత గట్టి కొన్ని అంటే మన గ్రనేట్ స్టోన్ ఎంత గట్టి కొన్నిదో అట్లా ఉన్నది దానిపైన ఈ మంచి స్టోన్ తయారు చేసిన స్పైక్స్ ములు లాంటివి కూడా పెద్దాయి అంటే ఒక ఇరవై ఫీట్లు నుంచి పది ఫీట్ల నుంచి ఇరవై ఫీట్ల వరకు ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు మరియు ఈ రెడ్ కలర్ చూసినట్లయితే సారలు ఈ మూను పైన అక్కడ కెమికల్ రేడియో కెమికల్ ప్రాసెసింగ్ కూడా జరుగుతున్నట్లు కూడా రీసెర్చర్స్ భావిస్తున్నారు మరియు ఈ యూరోప్ప పైన మొత్తము ఈ ఐస్ గడ్డతో ఉన్నది కానీ ఈ రీసెర్చర్స్ ఏమి కనుగొన్నారంటే దాని అంతర్భాగంలో లిక్విడ్ ఫామ్లో రూపంలో సాల్ట్ వాటర్ ఉన్నట్లు కనుగొన్నారు ఈ సాల్ట్ వాటర్ కలిగొనడానికి రెండు ఒక రెండు రీజన్స్ మనం ఎనలైజ్ చేద్దాము ఒకటి ఈ యూరోపా చాలా నుంచి చాలా దూరంలో ఉంది సో వాటి యొక్క టెంపరేచర్స్ దాదాపు ఈక్వేటర్ దగ్గర మైనస్ వన్ సిక్స్టీ సెల్సియస్ ఉన్నది పోల్స్ అంటే మన నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారు కదా ఆ పోల్స్ దగ్గర దాదాపు మైనస్ టూ ట్వంటీ సెల్సియస్ వరకు ఉన్నది సో అందుకనే ఆ యూరోపా పైన అంటే సర్ఫేస్ పైన మొత్తము గడగట్టిన మంచుతోనే ఉంది ఆ లోపల వాటర్ ఎందుకు ఫామ్ అవటానికి కారణం ఇది జూపిటర్కి చాలా దగ్గరలో ఉన్నది ఆ జూపిటర్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్కి అంతర్భాగంలో మన ఇప్పుడు మన భూమి పైన ఈ భూకంపాలు వచ్చినట్లే అట్లనే ఈ యూరప్ప లోపల అంతర్భాగంలో కూడా ఎప్పుడు ఆ భూకంపాలు వస్తటం వల్ల ఆ రాపిడి వల్ల ఈ హీట్ ప్రొడ్యూస్ అయ్యింది అనమాట ఆ హీట్ ప్రొడ్యూస్ అవటం వల్ల ఈ యూరప్ప లోపల అంతర్భాగంలో వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉందనమాట అది ఒక థీరీ అనమాట ఎందుకు వాటర్ ఫామ్ లోపల ఉన్న ఉన్నట్లు మరియు ఇంకొకటి గమనించాల్సింది ఎందుకు యూరోపా వాటర్ బాడీస్ ప్రతి ఎక్కడైతే వాటర్ ఉన్నాడో అక్కడ ఈ ఏలియన్స్ అంటే గ్రహంత గ్రహంత జీవులు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకనే ఈ రీసెర్చ్ ఇప్పుడు మన మాస్ పైకి పంపించేది కూడా ఎక్కువగా ఈ వాటర్ ఉండే చోట లేకపోతే మూన్లో కూడా మూన్ పైకి పంపించే దగ్గర కూడా ఈ వాటర్ కోసమే అన్వేషణలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాటర్ ఉన్న చోటల్లో దాదాపు ఈ జీవులు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట మరియు ఈ లోపల ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ మన సముద్రం ఇప్పుడు పైన సముద్రంలో కూడా దాదాపు వాల్కొనోస్ ఉంటాయి అంతర్భాగంలో కూడా అక్కడ ఈ వాల్కొనో హీట్ స్టీమ్స్ వెంటస్ వెంట్స్ అంటారు మీరు ఈ వీడియోలో చూడవచ్చు అక్కడ జీవులు అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంట వల్ల జీవులు బతికే ఛాన్సెస్ ఉన్నాయి అట్లానే యూరోపాల్లో కూడా దాదాపు జీవులు బతికే ఛాన్సెస్ ఉన్నాయని ఎందుకంటే టెంపరేచర్ ఓవరాల్గా టెంపరేచర్స్ పైన చాలా చల్లగా ఉండొచ్చు కానీ ఆ వెన్స్ దగ్గర ఈ థర్మల్ వెన్స్ దగ్గర ఎక్కువగా టెంపరేచర్ అంటే హై హై టెంపరేచర్ వల్ల ఈ గ్రహాంతర జీవులు బతికే ఛాన్సెస్ ఉన్నాయి సో మన రీసెర్చర్స్ ఈ స్పేస్ ఏజెన్సీస్ ఈ శాటిలైట్స్ని పంపించేసి ఈ యూరోపా గురి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నారు మీకు ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకు ఈ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ అంటారు అంటే మామూలుగా ఇప్పుడు మనం జీవించే నార్మల్ ఎన్విరాన్మెంట్ కానీ ఎక్స్ట్రీమ్ అంటే హై టెంపరేచర్స్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు మనకి ఆక్సిజన్ అంటే ఇంపార్టెంట్ కానీ కొన్ని జీవులకి ఆక్సిజన్ అవసరం లేదు కొన్నిటికి మనలాగే ఫుడ్ అవసరం లేదు ఇప్పుడు సపోజు కొన్ని ఫంగస్ ఉన్నాయి ఈ మధ్య కనుక్కోనిది ఆ ఫంగస్ రేడియో యాక్టివ్ మెటీరియల్ తిని బతుకునేది సో రేడియో యాక్టివ్ మెటీరియల్ తినటం వల్ల కూడా అది బతుకుతుంది సో ఈ ఎక్స్ట్రీమ్ అంటే మనం అదే తింటే మనం చాలా జీవులు చనిపోతాయి కానీ ఈ ఫంగస్ మాత్రం బతుకుతుంది మరియు మనం ఈ భూమిలో సముద్రం లోపలికి వెళ్ళే కొద్ది ప్రెజర్ పెరుగుతాం ఉండేది కానీ ఇంకా డీప్ సీలో కూడా కొన్ని జీవులు బతుకుతున్నాయి అట్లానే యూరోప్లో కూడా జీవులు జీవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన రీసెర్చర్స్ దీనిపైన పరిశోధనలు చేస్తున్నారు థ్యాంక్ యూ